ఫిర్యాదు చేస్తా మిమ్మల్ని. మీరే మా మీద భరోసా ఉంచారు. రాజా, ఎంత తీయతీయని మాటలు మాట్లాడకు. పుల్లారెడ్డి స్వీట్లు నీకు సూటు కావు. నన్ను ఎందుకు పిలిపించావో చెప్పు. వెన్నెల కిషోర్ కమెడియన్ కిడ్నాప్ అయ్యాడు. అమ్మని మమ్మీ, ఇది నేను ముందే అనుకున్నా. నాకు తెలియకుండా ఈ పని చేసేంత మగాడెవడా అనుకున్నా. కానీ ఓ విషయం మాత్రం మర్చిపోయా, ఈ పని వాడది మాత్రం చేయగలదని. నీ దగ్గరే ఉన్నాడనమాట. మీ మీద రెస్పెక్ట్తో ఫస్ట్ మీకే చెప్తున్నా. ఎంత కావాలి రాజా? మీకు తెలియంది ఏముంది? స్టోరీ అంతా తెలిసిపోయి ఉంటుంది కదా. హమే ఖుష్ కరో ఆర్ డెలివరీ లే జావ్. అమౌంట్ చెప్పు. రెండు ఇవ్వండి. రెండు చాలా కష్టం, ఒకటిస్తా. ఠీకే, ఫైనల్గా కోటినారా ఇవ్వండి. కేడీ ఫరా, కిలాడీ ఫరా, నీతో గెలవటం చాలా కష్టం. రే సార్, డబ్బులు ఇవ్వండి, డెలివరీ తీసుకోండి. అలాగే సార్. ఫరా రాజా, ఈ బిజినెస్ ఎలాంటిదో నీకు బాగా తెలుసు. ఏమన్నా ప్రాబ్లం వచ్చిందనుకో, బీట్ బీట్ గవార్, ఇడ్లీ మే సాంబార్, చక్కెర మే బార్. మీ గురించి తెలిసి కూడా ఎలా మోసం చేస్తా. థ్యాంక్ యూ ఫరా, ఐ లవ్ యూ రాజా. రాజా. హలో సార్. కిషోర్ రాజా, ఐ లవ్ యూ రాజా. కూర్చో. ముందు మీరు కూర్చోండి సార్. మీరు సార్ ప్లీజ్. వెన్నెల కిషోర్, నీకు హీరోయిన్స్ అందరు తెలుసుగా. తెలుసు సార్. అనుష్క, మిర్చి, క్లోజా. అవును సార్, మంచి హైట్ అమ్మాయి. చొట్ట పొగల తాప్సి. తాప్సితో దరువు చేశాను సార్. దరువు సినిమా చేశాను సార్. చేసావా? చేసావన్న దానికి చూసావన్న దానికి ఇంత తేడా ఉంది. అవును సార్. మరి ఇలియానా తోటి జులై సినిమా చేశాను సార్, కానీ ఓన్లీ హై చెప్పింది సార్. క్లోజ్ క్లోజ్ కాదు. నువ్వు ఇండస్ట్రీలో ఏ అమ్మాయి నా క్లోజ్ కాదని చెప్తావు సార్? హీరోయిన్స్ కామెడీలతో క్లోజ్ ఉండరు సార్. ఉండరా? ఉండరు సార్. విలన్స్ తో క్లోజ్ ఉంటారా? భయపడతారు సార్. క్యారెక్టర్ ఆర్టిస్టులతో క్లోజ్ ఉంటారా? హీరోలతో ఉంటారా? సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ తో బాగా క్లోజ్ ఉండాలంటే హీరో అవ్వాలి. డెఫినెట్లీ సార్. అన్న నా క్లోజ్. సరే వెళ్ళు, పొద్దున్నే కలుద్దాం. సరేనా? భయ్యా, అది ఏంటి డోర్ లాక్ చేసుకునేది ఏంటి? అంటే నేను పారిపోయే ఛాన్స్ ఉంది కదా. నువ్వు పారిపోతే మా కుక్కలకి ఎక్సర్సైజ్ తప్ప ఎవరికి పెద్దగా ఉపయోగం ఉండదు. అయినా నువ్వు ఎందుకు పారిపోవాలని ఆలోచిస్తున్నావు? కరెక్ట్. రేపు పొద్దున్నే నీ డబ్బులు వస్తాయి. అవును. హ్యాపీగా నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు. సరే, పోయి రెస్ట్ తీసుకోపో. సరే. ఈ టార్చర్ ఎందు, ఆ కొట్టుడు ఎందు, ఆ రాడ్లు చేంజ్ చేయడం ఎందు, ఈ కుక్కలేంటు, ఆ ప్రొడ్యూసర్ గారు నా 50 పైసలు ఇవ్వడు, నేను ఇక్కడే ఉండిపోతాను, ఏం పాడు. ఈ అవన్న కర్మ చచ్చే. అరే నీ వెన్నెల కిషోర్ గా, నీ పరిస్థితి ఏంట్రా? అమ్మా కలనా. అరే ఏమైంది, ఏమైంది, అరే ఏమైంది తనకి? హలో, మరి విఐపి పార్టీ పడిపోయాడు, హార్ట్ అటాక్ అనుకుంటా సార్. ఏం ఆడుతున్నారు?
ఇప్పటికే వాడి మీద కోటిన్నర రూపాయలు ఖర్చు పెట్టాను రా. ఒరే వాడికి ఏం కాకూడదు రా, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళండి. రండి తీసుకురండి డ్రైవర్. అమ్మో వీణ వీణిన అంబులెన్స్ లెక్కించుకోండి. కిడ్నాప్ అయినప్పటి నుంచి నేను టార్గెట్ పెట్టుకున్నా, నా లక్ష కోట్లు నాకు కావాల్సిందే. ఆ ప్రొడ్యూసర్ వచ్చి నాకు 2 కోట్లు ఇచ్చే వరకు నేను తీసుకెళ్ళారు, అదే తీసుకెళ్ళా. నేనే కాదురా, మీరు కూడా తీసుకెళ్ళడానికి ఫీల్ అయ్యి జరగండి. ఆ ప్రొడ్యూసర్ రావాలి, నాకు 2 కోట్లు ఇవ్వాలి, నేను లక్ష కోట్లు రాగాలి. నాకు